ఎప్పుడు చెప్పేవాడిని నేను నేను మెచ్చిన నగరం విశాఖపట్నం నన్ను అభిమానించే ప్రాంతం విశాఖపట్నం నీతి నిజాయితీ ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర ఆ ఉత్తరాంధ్రనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా కర్రు కాల్చి ఒళ్ళంతా వాతలు పెట్టారు కానీ సిగ్గు మాత్రం రావడం లా వేళకు ఎన్ని మాట్లాడారు ఎన్ని విధాలు చేశారు నేను అడుగుతున్నా నేను ఇక్కడ ఉద్ధుద్ధిలో వారం రోజులు ఇక్కడే ఉన్నా మళ్ళీ విశాఖపట్నాన్ని మామూలు స్థాయికి వచ్చిన తర్వాత తిరిగి హైదరాబాద్ కా రోజు వెళ్ళాను క్యాపిటల్ కి తిత్తిలి ఇక్కడే ఉన్నా పలాసలో ఉన్నా తిరిగి వాళ్ళు మామూలుగా కోరుకున్న తర్వాతనే తిరిగి నేను వెళ్ళాను ఈ మాట్లాడినటువంటి ఆయన ప్రసంగంలో ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నేను ఉత్తరాంధ్ర ప్రాంతానికి కార్యక్రమాలు చేశాను కాబట్టి లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి కోసం ఈ కార్యక్రమాలు చేశాను కాబట్టి లేదా నేను అమలు చేసినటువంటి ఈ పథకాలను ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడగమనండి మన పేరు చెప్తే ఒక పథకం గుర్తురాదు మన పేరు చెప్తే ఒక అభివృద్ధి కార్యక్రమం గుర్తురాదు ఏమన్నా అంటే విశాఖపట్నం వస్తే నీకు గుర్తొచ్చేది హుదూద్ తుఫాన్ గుర్తొస్తుంది ఏమని అంటే హుదూద్ తుఫాన్లో వచ్చాను నేను 10 రోజులు నేను బస్సులో పడుకున్నాను నేను బస్సులోనే నేను పరిపాలన అంతా చేశాను నేను తుఫాన్ ఆపాను నేను అన్ని ఆపేశాను నన్ను చూసి తుఫాన్ కూడా భయపడి నేను చూసి ఎవడన్నా భయపడుతుంది ప్రకృతి భయపడుతుంది నేను చూసి అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఆ రోజు ఏం చేసేవానంటే ఆ రోజు కలెక్టరేట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో భూముల తాలూకు డాక్యుమెంట్లన్నీ ఎత్తిపోయాను ఆ రోజు మీ కలెక్టర్ కదా ఆ రోజు ఉన్నటువంటి మీ కలెక్టరే కదా చెప్పారు ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ నేరుగా ప్రకటించారు హుదూద్ తుఫాన్ సమయంలో అనేక రికార్డ్స్ మాయమైపోయాయన్నటువంటి మాట ఆ రోజు మీ ప్రభుత్వంలో నేరుగా మీ కలెక్టరు ప్రకటించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు మీ హయాంలో దోచుకున్నటువంటి భూములు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 400 పైచిలకి ఎకరాలు విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో 400 ఎకరాలు దాదాపు 4000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములను తిరిగి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నాం ఈరోజు దేశంలో దళితులు అనుకుంటే ఇద్దరు వ్యక్తులు ప్రధానంగా గుర్తొస్తారు ఒకటి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు దళితుల కోసం జీవితాంతం పనిచేసినటువంటి బాబు జగజీవన్ రామ్ గారు నేను ఒకటే కోరుతున్న ఈ ప్రభుత్వాన్ని జగజీవన్ రామ్ గారి విగ్రహం కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఏ విధంగా పెడుతున్నామో అదే విధంగా పెట్టాల్సిన అవసరం ఉంది బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా మాట్లాడాలి కాబట్టి ఆయనకి జగజీవన్ రామ్ గారు అంబేద్కర్ గారు అందరూ కూడా గుర్తొచ్చారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని దాదాపు 130-140 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో మీకు బాబు జగజీవన్ రామ్ గారి విగ్రహం పెడతారా మీరు అని అడిగారు మేము అందరి విగ్రహాలు పెడతాం అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం జగజీవన్ రామ్ గారి విగ్రహం పెడతాం రేపు జ్యోతిరావు పూలే గారి విగ్రహం కూడా పెడతాం అది జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం అది మీరు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలన్నటువంటి మాట ఏ రోజు అన్నారు గుర్తుందా మీకు అసలు అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలన్నటువంటి మాట మాట్లాడినటువంటి సందర్భం ఎప్పుడు గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ రోజు కాల్ మనీ సెక్స్ రాకెట్ అనేటువంటి అంశం విజయవాడలో జరిగినటువంటి ఒక దందా ఏదైతే ఉందో నీకు చెందినటువంటి ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు ఆ రోజు ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు ఆ రోజు ఉన్నటువంటి నీ మంత్రులు మహిళల్ని అత్యంత కిరాతకంగా మీరు వాడుకున్నటువంటి తీరు ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అది పెద్ద ఎత్తున ఒక చర్చనీయమైనటువంటి అంశం వచ్చినప్పుడు ఆ రోజు మీకు అంబేద్కర్ గారు గుర్తొచ్చారు ఆ రోజు నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడుతున్నానని చెప్పి ప్రకటించారు కానీ ప్రకటించినటువంటి మీరు కనీసం ఒక రూపాయన ఖర్చు పెట్టారా కనీసం పెట్టేటువంటి దానికి కనీసం ఆ దిమ్మన్న కట్టారా ఏ రోజు చేయనటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు మళ్ళీ మాకు నీతులు చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నారు 23 మంది
ఎమ్మెల్యేలు మనల్ని గెలిపిస్తే 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే మొదటి ఓటు 22 మందికి ఇస్తే ఒక ఎమ్మెల్సి గెలుస్తాం అది మన హక్కు ప్రజలు ఇచ్చిన తీర్పు ఆ రోజు నలగర్ని లాక్కొని 23 వస్తే అవగాహన చేసి ఎట్లా మాట్లాడారంటే ఇది దేవుని స్క్రిప్ట్ అంట గాడ్ స్క్రిప్ట్ అంట అందుకే అదే దేవుడు తిరగరాశాడు 23 ఓట్లు పడ్డాయి 23వ తారీఖున 23వ సంవత్సరం ఇప్పుడే దేవుడు స్క్రిప్ట్ తిరగరాస్తున్నాడు అంటే 21 కి 17 మాకి వచ్చేయి 3 4 వచ్చేది స్క్రిప్ట్ అలా కాదండి 21 కి 21 17 మేం గెలిచాం 4 4 గెలిచారు అదే స్క్రిప్ట్ మాట్లాడేటువంటి దానికి కొంచెం అన్న స్క్రిప్ట్ అంటే ఎలా ఉంటదంటే 23 మందిని ఆయన కొన్నాడు 23 మంది సీట్లు వచ్చాయి ముగ్గురు ఎంపీని కొన్నాడు 3 ఎంపీ సీట్లు వచ్చాయి అది స్క్రిప్ట్ అంటే అది సరే 24 లో ఎన్ని వస్తాయో ఏట వస్తాయో అనేటువంటిది అందరికీ తెలుసులే కానీ ఏదేమైనప్పటికీ ప్రజలు ప్రజల తాలూకు అభిప్రాయం ఏంటి అనేటువంటిది అనేక సందర్భాల్లో కుప్పంతో సహా సాధారణంగా జరిగినటువంటి ఎన్నికల తర్వాత అనేక స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అనేక సందర్భాల్లో రుజువు చేశారు 75 మున్సిపాలిటీలు పోటీ చేస్తే 74 మున్సిపాలిటీలు గెలిచాం 11 కార్పొరేషన్లు గెలిచాం 13 జిల్లా పరిషత్ చైర్మన్లు గెలిచాం సో ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ఎన్నికల తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో అనేక సందర్భాల్లో రుజువైంది సో ఇవన్నీ తీసుకొని వచ్చి సరే స్క్రిప్ట్ ఎలా ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఇంకొక 12 నెలలు అయితే ఆయనకి అర్థమవుతుంది ఇవన్నీ చూసిన తర్వాత కనీసం శాస్త్రీయతం అన్నా సరే ప్రశాంతం గడిపితే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం మొన్న మీరు మద్యమాన నిషేధం అని మీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు నిన్న సిగ్గు లేకుండా మాట్లాడుతూ మద్యపాన నిషేధం మేము పెట్టలేదు నియంత్రణ చేస్తామని మాట్లాడుతున్నారు అంటే మీది నోరా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మద్యాన్ని నియంత్రిస్తాం బాటిల్ పట్టుకుంటే షాక్ కొట్టేటువంటి స్థాయికి తీసుకుని వెళ్తాం తద్వారా కన్జంప్షన్ అనేటువంటిది కూడా తగ్గింది రేట్లు పెరిగితే రేట్లు పెరిగిన దానికి కన్జంప్షన్కి చూసుకోవాలి కదా మీరు రేట్లు దేనికి పెంచాం కన్జంప్షన్ తాగేటువంటి వారిని సంఖ్యను తగ్గించాలనేటువంటిది అభిప్రాయం 4500 షాపులు ఉన్నటువంటి వైన్ షాపులని 2900 2800 తీసుకొని వచ్చాం ఈరోజు ఓవరాల్గా నియంత్రణ అనేటువంటి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నేను చెప్పండి పోను మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి చెప్పమనండి అడిగాడు కదా ఆయనే కదా అడిగాడు మీ ఆంధ్రజ్యోతులని చెప్పమనండి వెళ్ళి వెళ్ళి అడగండి ఆయన ఆయన ముందు మైక్ పెట్టి అడగమనండి ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం తీసుకొని వస్తే దాన్ని ఎత్తేసింది ఎవరు మహానుభావుడు ఎవరు చెప్పండి చంద్రబాబు నాయుడు కదా ఏం చెప్పిన దాని ప్రకారం చేస్తున్నాం 45,000 బెల్ట్ షాపులు మూసేమనంటే అందుకంటే పెద్దది ఏం చెప్పండి నాకు తెలియక అడుగుతాను 1500 షాపులు వైన్ షాపులు మూసాం ఇందుకు ఏ ప్రభుత్వం చేసింది చెప్పనండి ఇప్పుడు ఇంటి డోర్ డెలివరీ చేశాడు చంద్రబాబు నాయుడు మందుని సో ఆయనకి మాకు పోలికేట అసలు మాట్లాడేటువంటి అర్హత లేదు ఆయనకి